డిస్కషన్ వీరులకు జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు వీ వాంట్ తెలంగాణకు గురువర్యులైన గద్దరన్నకు వేదిక మీద ఉన్న పెద్దలకు మరియు రేపటి తెలంగాణ పౌరులకి మిత్రులారా తెలంగాణ ఉద్యమం ఈ రోజు ఒక చౌరస్తాలో నిలబడి ఉన్న ఈ చారిత్రక సందర్భంలో మనం ఈ సభ జరుపుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది మిత్రులను ఈ సందర్భంగా మేము తెలంగాణ విద్యార్థి వేదిక తరపు నుండి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం నిజాం పరిపాలన నుంచి జాగీర్దారులు దేశముఖుల దుర్మార్గాల నుంచి ఈ తెలంగాణ తనను తాను విముక్తం చేసుకుందామనే క్రమంలో 1946 లో మొదలైన తెలంగాణ సాయుధ పోరాటంలో మొదలుకుంటే ప్రజల ఉద్యమాలని ఎప్పటికప్పుడు విచ్ఛిన్నం చేస్తున్న పాలక వర్గాలు కుట్రదారులు భారత ప్రభుత్వం తోటి ఒక అవగాహన చేసుకొని తెలంగాణ ప్రజానీకం నుదుట ఒక దుర్మార్గమైన రాతను రాసిన ఈరోజు తెలంగాణ విమోచన కాదు తెలంగాణకు జరిగింది విముక్తి కాదు ఇది కేవలం ఒక విలీనం మాత్రమేనని ఈ సందర్భంగా మేము మీకు తెలియజేస్తున్నాం ఒక నిజాం పోయిందని మనమందరం ఎంతో సంతోషపడుతున్నాం కానీ ఆ రోజు నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు వందల వేల మంది నిజాములు ఆంధ్ర దొరల రూపంలో ఈ స్వతంత్ర తెలంగాణ మీద తమ అన్యాయమైన దుర్మార్గ పాలనను కొనసాగిస్తున్న సందర్భం ఇది ఈ సందర్భంగా మనమందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఒక్కొక్కడు కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి 1952 నుంచి కూడా తెలంగాణలో ఉన్న పచ్చని గోదావరి కృష్ణ పరివాహ ప్రాంతాలని చుట్టుముట్టి మిత్రులారా మాత్రమే మీతో మాట్లాడటానికి మాకు అవకాశం ఉన్నది మీరు దయచేసి వినండి ఎందుకంటే ఇంత దూరం మీరు ఎక్కడి నుంచో చాలా దూరం అన్ని సంఘాలు కూడా తెలంగాణ గురించి ఈరోజు మాట్లాడుతున్నారు మరి అలాంటి సందర్భంలో దాదాపు 15-20 లక్షల మంది విద్యార్థులు ఈ తెలంగాణ ప్రాంతంలో చదువుతుంటే వారి నిర్ణయాత్మకమైన పాత్ర లేకుండా వాళ్ళ యొక్క కార్యాచరణ లేకుండా ఈ తెలంగాణను మనం సాధించుకోలేమనేది ఒక నగ్న సత్యం అది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ విద్యార్థులందరూ ఐక్యంగా ఉద్యమించాలి